స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలంగాణ పిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు, అవమానించే విధంగా మాట్లాడాడు. దీనికి రేవంత్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో నిక్కర్ తోడుగా ఒక ముందు నుంచి ఎంఆర్పిస్ ఉద్యమాలు చేస్తున్నది సమాజానికి మేలు చేసింది. ఆయన రాజకీయాల్లో ఒక జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలవడానికి మాదిగలు అందించిన సహకారమే కారణము, నా సొంత కులస్తులు కూడా నాకు అంత సహకారం అందించలేదని చెప్పి వేదికలో మేము మాట్లాడాడు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎదగడానికి మాదిగలే కారణమైనప్పుడు మాదిగల రుణం తీసుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు మాదిగల ఉద్యమాన్ని, మాదిగల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడడం అనేది ఖండించదగ్గదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ మీద తనకు చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనే విషయం రుజువు అవుతుంది. ఎస్సీ వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. చిత్తశుద్ధిలో లోపం లేకపోతే 2004-2014 మధ్యలో మీరు కాంగ్రెస్లో లేనప్పుడే, కాంగ్రెస్ అధికారంలో కేంద్రం ఉన్నప్పుడే వర్గీకరణ బిల్లు ఎందుకు రాలేదనే ప్రశ్నకు జవాబు ఇప్పుడైనా చెప్పాలా? 2014-2023 మధ్యలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ ఎందుకు వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రస్తావించట్లేదనే విషయం చెప్పాలి. పెట్టేది చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మాట్లాడేది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ మీద అనుకూలమేని చెప్పి మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు పార్లమెంట్లో పార్లమెంటు మెంబర్ అయి ఉండి కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఎందుకు మాట్లాడుతున్నాడు అనడానికి కూడా చిత్తశుద్ధి ఉంటే మాట్లాడతాడు కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే మాట్లాడతలేడు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. కాబట్టి కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధి లేదనే విషయం కూడా స్పష్టం చెప్తున్నాం. ఇకపోతే మీరు ఎవరికి మద్దతు ఇచ్చిండ్రో వాళ్ళని అడగండి, కిషన్ రెడ్డి గారు మీకు దేవుడిచ్చిన అన్న కదా అని చెప్పి కొంత అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్కి మధ్యలో ఉండే అనుబంధం ఒక వర్గీకరణ విషయంలోనే కాదు, ఎంఆర్పిఎస్ చేసిన ప్రతి మానవీయ కోణంలో చేసిన ఉద్యమాలన్నింటిలో ఆయన భాగస్వామి. ఎంఆర్పిఎస్ వల్లనే ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది గుండె జబ్బుల ఉద్యమం వల్ల, ఆ ఉద్యమంలో ఆయన భాగస్వామి. వికలాంగులకు పెన్షన్లు పెరిగినాయి, ఆ ఉద్యమంలో భాగస్వామి. వృద్ధుల వితంతులకు పెన్షన్లు పెరిగినాయి, ఆ ఉద్యమంలో భాగస్వామి. తెల్ల రేషన్ కార్డు, బియ్యం కోట పెరిగింది, ఆ ఉద్యమంలో భాగస్వామి. ఇవాళ ఎంఆర్పిఎస్ చేసిన ప్రతి మానవీయ కోణంలో చేసిన ఉద్యమాల్లో ఆయన భాగస్వామి. అందులో ఎంఆర్పిఎస్ వల్ల, ఎంఆర్పిఎస్కి అండగున్న కిషన్ రెడ్డి వల్ల సమాజానికి మేలు జరిగింది. నువ్వు సమాజాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు పైకి వచ్చావేమో కానీ సమాజానికి నీ వల్ల మేలు ఏం జరిగింది? సమాజాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు పైకి వచ్చావు కానీ సమాజానికి నీ వల్ల మేలు ఏం జరిగింది? నువ్వు మాదిగల్ని అడ్డం పెట్టుకొని పైకి వచ్చావు, మాదిగల్ని అవమానిస్తున్నావు. సమాజంతో నువ్వు పైకి వచ్చినావు అని మాట్లాడుతున్నావు, సమాజానికి చేసిన వాళ్ళని కూడా అవమానిస్తున్నావు. పిట్టల దూర మాటల కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఈయన మాటలు. నేను పిట్టల దూరలన్నా కనీసం గౌరవిస్తాను. ఈయన మాటలను మేము గౌరవించడానికి కాదు, ఆయన అట్లాంటి మాటలను చూసి సిగ్గు అనిపిస్తుంటుంది. ఇట్లాంటి మాటలను చూస్తే అందువల్ల ఆయనలో ఉండబడే రెడ్డి కులతత్వం, అహంకారం ఇట్లాంటి మాటలు మాట్లాడిస్తున్నాయి. నేను ఎంతోమంది రెడ్లను చూశాను, రాజశేఖర్ కాలం నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ కాలం వరకు, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు కూడా ఎంతోమంది రెడ్లను చూశాము. ఎన్ని పట్టులో రెడ్లతో నాకు సత్సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి లాంటి కులతత్వవాది, రేవంత్ రెడ్డి లాంటి అహంకారవాది ఇంకెవరు కనిపించలే నాకు. ఆయన చెప్పిన మాటల్లోనే, రెడ్ల మీటింగ్లో ఆయన మాటలు మాట్లాడినలే, రెడ్ల చేతిలోనే భూములు ఉండాలి, రెడ్ల చేతిలోనే అధికారం ఉండాలి, రెడ్ల చేతిలోనే రాజకీయం ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంతేకాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా రెడ్లకే ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ రెడ్డిగా అన్ని పార్టీలలో కూడా రెడ్లకు అవకాశం కావాలి అని ఆయన కోరాడు. మాకు అంత కులతత్వం లేదు. మాదిగలకు అన్యాయం జరిగిన కాడ మాదిగల కోసం పోరాటం చేస్తున్నాం, సమాజానికి అన్యాయం జరిగిన కాడ సమాజం కోసం పోరాటం చేస్తున్నాం. అన్యాయం జరిగిన వర్గం పక్షాన కొట్లాడుతున్నాం, అన్యాయం జరిగిన వర్గాల పక్షాన కొట్లాడుతున్నామే తప్ప మాకంత కులతత్వం లేదు. కానీ రేవంత్ రెడ్డికి అంత కులతత్వం ఉన్నది కాబట్టిగానే భూములు వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పిండు, అధికారం వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పిండు, రాజకీయ పార్టీలు వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పిండు, రాజ్యం వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పేసిండు. అంటే మిగిలిన వాళ్ళందరూ బానిసలుగా ఉండాలి, వీళ్ళు మాత్రమే రాజ్యాలు ఏలాలనే మాట, రెడ్లే రాజ్యాలు ఏలాలి, ఏలినోళ్ళు రాజ్యాలు రెడ్లే, ఏలాల్సిన వాళ్ళు రెడ్లే అని చెప్పి ఆయన మాట్లాడడం అంటే ఆయనలో ఎంత కులతత్వం దాగి ఉన్నదో స్పష్టంగా రుజువు అవుతుంది. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ పట్ల మేము అడిగింది, మీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారితో ప్రధానమంత్రి గారికి లేఖ రాయమని చెప్పాము. ముందు లేఖ రాయించండి, ముందు చిత్తశుద్ధి నిరూపించుకోండి,
రాహుల్ గాంధీ గారితో ప్రధానమంత్రి గారికి లేఖ రాయించమని చెప్పాము. లేఖ రాయించమనండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అంతేకాదు, లోక్సభలో వర్గీకరణ అంశాన్ని, రాజ్యసభలో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించమని చెప్పాము కాంగ్రెస్ పార్టీ పక్షాన, లేదా ప్రైవేట్ బిల్లు పెట్టమని కోరుతున్నాం. ముందు ఇవి చేయించమనండి, ఇవి చేయించడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు మాట్లాడకుండా, మీ పార్టీ మాట్లాడకుండా, ఏం చేయకుండా మీరు ఏదేదో మాట్లాడితే చెల్లుబాటు కావు అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు గుర్తింపు లేదు, గౌరవం లేదు, ఆ విషయం కూడా రుజువవుతున్నది. కాంగ్రెస్ పార్టీలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే, అందులో దళితులు ఉంటే దళితుల్లో మాలలి వర్కింగ్ ప్రెసిడెంట్లు, 2 సీనియర్ ఉపాధ్యక్షులు ఉంటే సీనియర్ ఉపాధ్యక్షులు మాలలే. మీరు టికెట్లు ఇచ్చేటప్పుడు మాదిగలు మెజార్టీ ఉన్న నియోజకవర్గాలు కూడా మీరు మాదిగలకే టికెట్లు, మాలలకే టికెట్లు ఇస్తున్నారు. అంటే మాదిగలకు గుర్తింపు లేదు, గౌరవం లేదు, ప్రాతినిధ్యం లేదు, చివరికి మళ్ళీ మాదిగల్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది, ఇది క్షమించరాని విషయం అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం.